హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు కీమా కట్లెట్స్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. చూడండి ఎంత ఎమ్మీగా ఉన్నాయి కదా. సో వీటికి కావాల్సినవి కీమా అండి 1/2 కిలో, ఒక 3 పొటాటో, బంగాళదుంపలు. జస్ట్ కీమా కర్రీకి ఎట్లా చేసుకుంటారో అలాగే కొంచెం టమాటాలు కూడా వేసాను నేను. యాక్చువల్గా టమాటా మీ ఇష్టం అండి, కావాలంటే వేసుకోండి, లేదు లేదంటే చిన్న ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లిపాయ, గరం మసాలా అంతే. ఫస్ట్ మీరు కీమాని ఉడకపెట్టేసేయండి 10 మినిట్స్. ఉడకపెట్టేశాక కొంచెమే వాటర్ వేసుకోండి, దాంట్లో ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టేసి తర్వాత కుక్కర్ అంతా అయిపోయాక పొయ్యి మీద వాటర్ అంతా పోయే వరకు కొంచెం 2 పచ్చిమిరపకాయలు, కొంచెం టమాటా వేసి దగ్గరికి చేసేయండి. ఓకే, అంతే. తర్వాత మీకు ప్రొసీజర్ అంతా నేను చూపిస్తూ ఉంటాను. సో ఈరోజు ఈ కీమా కట్లెట్స్ మీకు తయారీ విధానము చేసి చూపిస్తాను ఫ్రెండ్స్, ఓకేనా? లెట్స్ గో టు ద ప్రొసీజర్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు షార్ట్ కట్లో చెప్పేస్తున్నానండి మంచి కట్లెట్స్, కీమా కట్లెట్స్. సో ఫస్ట్ ఒక 1/2 కిలో కీమా తీసుకొని దాంట్లో ఉప్పు పసుపు వేసేసి ఉడకపెట్టేశానండి ఒక 10 మినిట్స్ కుక్కర్లో. తర్వాత దాంట్లో కొంచెం వాటర్ వస్తాయి కదా, కొంచెం వాటర్ వేసి ఉడకపెడతాము. ఆ వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు మనం కొంచెం టమాటా వేసి 2 పచ్చిమిరపకాయలు వేసి ఇలా దగ్గరికి చేస్తున్నాను. కొంచెం గరం మసాలా కూడా వేసాను నేను. ఇప్పుడు అన్నీ మీకు ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి నేను మళ్ళీ డీటెయిల్గా ఏం చెప్పట్లేదు. అంటే చూడటానికి కీమా కర్రీలాగా ఉంది కదా, కీమా కర్రీ. ఓకే, సో ఈ కీమా కర్రీ మనం గ్రేవీగా చేసుకుంటాము, కానీ ఇప్పుడు ఈ కట్లెట్స్కి మనం కొంచెం ఇలాగ నీళ్ళన్నీ వెళ్ళిపోయే వరకు, చూడండి నీళ్ళన్నీ వెళ్ళిపోయే వరకు మనం దగ్గరికి చేసేయాలి. అసలు వాటర్ అనేది ఉండకూడదు. ఓకే, ఇట్లా 100 మంది టమాటా ఇష్టం లేకపోతే టమాటా వేయద్దు, నేనైతే టమాటా వేసాను. అంటే ఇది మనం కర్రీలాగా కూడా తినేయచ్చు రైస్లో. సో నేను దీన్నే కట్లెట్ లాగా, దానికి ఒక 3 పొటాటో, బంగాళదుంపలు ఉడకపెట్టేసి మెత్తగా చేసేసుకున్నాను. చూడండి మెత్తగా ఇలాగా చేసేసుకోవాలి. ఇది దగ్గరికి అవుతుంది, కీమా దగ్గరికి అయిపోయింది, వాటర్ లేదు. చూసారా, వాటర్ లేదు అన్నప్పుడు మనం ఈ పొటాటో స్మాష్ చేసింది కూడా దీంట్లో వేసేస్తాం. ఓకే, వేసేసి ఇది మొత్తం కలిపేసుకోండి. ఒకవేళ మీరు ఓన్లీ కర్రీ తినాలి అంటే పొటాటో వేయకండి, కట్లెట్ చేయాలన్నప్పుడే మీరు పొటాటో వేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది. పొటాటో కట్లెట్కి చాలా మంచి టేస్ట్ ఇస్తుంది అన్నమాట, బైండింగ్ కూడా అవుతుంది. సో ఇది మీరు మంచిగా కొంచెం ఈ పొటాటో కూడా ఈ కర్రీలో కలిసిపోయేటట్టు కాసేపు మీరు పొయ్యి మీద ఉంచుకోండి. ఇది మొత్తం చల్లారాలి ఫ్రెండ్స్, ఇది మొత్తం చల్లారాలి. చూసారా ఎలా గట్టిగా అయిపోయిందో, అంటే మనం చల్లారాక చేతితో పట్టుకుంటే కట్లెట్ లాగా అవ్వాలన్నమాట ఇది. అప్పటి వరకు నీళ్ళు ఉండకుండా ఇలాగ దగ్గర చేసేసుకోండి. ఈ పొటాటో వేసిన మూలన ఏమవుతుందంటే కొంచెం ఎక్కడైనా తడి ఉన్నా కూడా ఇది పీల్చేసుకుంటుంది అన్నమాట, పొటాటో పీల్చేసుకుంటుంది, ప్లస్ మంచి టేస్ట్ కట్లెట్స్కి. సో ఇది అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది నేను స్టవ్ ఆపేస్తున్నాను. స్టవ్ ఆపేసి చల్లారే వరకు పక్కన పెట్టేస్తా. ఇది ఫుల్గా చల్లగా అయిపోవాలి. ఈ లోపల మనం ఒక బౌల్లో మైదా అండి, ఇది చూడండి మైదా, మైదా తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసాను. ఇప్పుడు దీన్ని వాటర్ తోటి మనం మంచిగా కలిపేసుకుందాం. చూసుకోండి ఫ్రెండ్స్ మీరు వాటర్, దీనికి ఏం కొలత అనేది ఉండదు, మెజర్మెంట్ ఉండదు. చూసుకొని నెమ్మదిగా ఉండలు లేకుండా కలుపుకోండి, కొంచెం కట్లెట్ పైన లేయర్ అన్నమాట బైండింగ్కి. కలిపి చూపిస్తాను, ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, సరే కలిపేసాను.
ఇలాగా మీరు కలిపి పెట్టుకోండి. ఓకే, నేను నానక్కర్లేదు, జస్ట్ మనకు టైము సేవ్ చేయటానికి. ఇలా కలిపేసుకుని ఉండలు లేకుండా కొంచెంసేపు ఇలాగే ఉంచేస్తే ఆ ఉండలు కూడా కరిగిపోతాయి. చిన్న చిన్నవి ఉన్నాయి చూసారా, అవి కూడా కరిగిపోతాయి. సో ఈ థిక్నెస్ కలుపుకోండి ఇలాగా. ఓకే, జారుడుగా, మరీ పలసగా వద్దు, మరీ థిక్గా వద్దు. ఓకేనా? కొంతమంది కార్న్ఫ్లోర్ వేస్తారు, బ్రెడ్ క్రమ్స్ వేస్తారు, ఎగ్తో వేసుకుంటారు. ఇది ఆల్రెడీ కీమా నాన్ వెజ్ కాబట్టి మళ్ళీ ఎగ్ అక్కర్లేదు. ఏదేసినా కూడా బైండింగ్ కోసమే పైన. ఆ కట్లెట్ ఈ కీమా విడిపోకుండా, సో బైండింగ్ కోసమే. సో మన కట్లెట్స్ చేసేటప్పుడు ఈ రెండు పచ్చిమిరపకాయలు తీసేస్తాను నేను, అవసరం లేదు. ఈ ఉన్న దీంట్లో ఉన్న కారం అంతా దిగిపోతుంది కదా, సో ఇది మనం తీసేయచ్చు, నో ప్రాబ్లం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇంకొంచెం వేడిగుంది, చల్లగా అయ్యాక ఎలాగ మనం షేప్ చేసుకుని ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి చల్లగా అయిపోయింది. నేను ఒక బౌల్లోకి తీసేసాను కీమా. సో ఓ పక్కన పెనం రెడీగా ఉంది, నేను నెయ్యితో కాలుస్తానండి. ఇవి చూపిస్తాను మీకు. ఈ పెనం కొంచెం వేడి అవ్వగానే కొంచెం నెయ్యి వేసేసుకోండి ఇలాగా. మీరు ఆయిల్తో కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో పక్కన పిండి మొత్తం రెడీగా ఉంది. ఓకేనా? సో ఇప్పుడు కట్లెట్స్ కొంచెం కొంచెం తీసుకోండి. ఇది మీ సైజు మీ ఇష్టం అండి, మీ సైజు ప్రకారం. నేనైతే మీడియం సైజే చేస్తాను. రౌండ్గా చేసి కొంచెం ఇలాగా ఫ్లాట్ చేయండి షేప్, రౌండ్గా. ఓకేనా? ఇట్లా చేసి ఒక రెండు మూడు వేసుకోండి ఫస్ట్. భలే టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. నేను కొంచెం ఆలు చిన్న చిన్న ముక్కలు అలాగ ఉంచేసాను, బాగుంటుందని. మీరు కావాలంటే మొత్తం మెత్తగా కూడా చేసేసుకోవచ్చు. సో మూడు చేశాను కదా, ఇప్పుడు వీటిని ఇలాగా డిప్ చేసేసుకోండి మైదాలో. ఓకేనా? ఆ పక్కన పెనం వేడైపోయింది కదా. చూస్తున్నారా, పైన లేయరు కరెక్ట్గా ఉంది చూసారా. మరీ పలసగా ఉంటే కూడా బాగోదు. కరెక్ట్ కలుపుకోండి ఫ్రెండ్స్, గట్టిగా ఉన్నా కూడా బాగోదు. మీకు అదే టేస్ట్ నోటికి, ఆ మైదానే కనబడతా ఉంటుంది. ఓకేనా? సో ఇది కొంచెం హైలో పెట్టింది, కొంచెం మీడియంలో పెట్టేసుకోండి వెంటనే. ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం సేపు అయ్యాక మీరు వీటిని తిప్పేసుకోండి ఇలాగా. కొంచెం మీరు ఇలా ప్రెస్ చేస్తే కొంచెం వేగుతుంది లోపల కూడా. నాన్ స్టిక్ ప్యాన్ మీద చేసుకోండి ఫ్రెండ్స్, అప్పుడు మీకు అంటుకుపోదు, మంచిగా ఉంటుంది. చూసారా, ఇది కొంచెం బ్రౌన్గా వేయించేసుకోండి. బ్రౌన్గా వేయించేసుకుంటే మీకు చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఆయిల్ ఎక్కువ అక్కర్లేదు, సరిపోద్ది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇంట్లో చేసాను నెయ్యి, హోమ్ మేడ్, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు దీంట్లో కొత్తిమీర, పుదీనా, మీ ఇష్టం, కరివేపాకు ఏదన్నా వేసుకోండి. నేనైతే ఏమి వేయట్లేదు ఫ్రెండ్స్, నా దగ్గర లేవు కూడా. అది వేసుకున్నా కూడా బాగుంటుంది, లేకుండా కూడా బాగుంటుంది. మీరు ఇది రసంలో కానీ పప్పుచారు కానీ తినేయచ్చు, లేదంటే ఇది కూడా రైస్లో కలుపుకుని కూడా తినేయచ్చు, లేదు స్నాక్ లాగా కూడా తినేయచ్చు, చాలా బాగుంటుంది. మీరు ఈ కీమా కర్రీ చేసి మీరు పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎయిర్ టైప్లో పెట్టేస్తే కొంతకాలం నిల్వ ఉంటుంది, రెండు రోజులు అలాగా.
మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మైదా ఫ్రెష్గా కలిపేసుకుని మీరు కట్లెట్స్ చేసేసుకోవచ్చు. మీరు నాన్ వెజ్ తిన్నోళ్ళు ఉంటే ఉట్టి పొటాటోతో కూడా మీరు ఈ కట్లెట్స్ చేసేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా వేగుతుందో. మంట మీరు మీడియంలోనే పెట్టుకోండి, స్టార్టింగ్లో హైలో పెట్టేసి తర్వాత మీరు మీడియంలో పెట్టేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం బాగా ఇదంతా లోపడంతా ఫ్రై అవుతే ఆల్రెడీ ఉడికిపోయింది, సో ఇది కొంచెం ఫ్రై అవుతే టేస్ట్ సూపర్ ఉంటుంది. మంట కొంచెం తక్కువ ఉంది అంటే వెంటనే కొంచెం మంట పెంచుకోండి, ఓకేనా? నూరు ఊరుతుందా ఫ్రెండ్స్? చాలామంది వంటలు చేసి తిని చూపిస్తూ ఉంటారు, కానీ ఏం లాభం? తిని చూపిస్తే మీకు కూడా నోరు ఊరిపోతుంటుంది కదా. తిని చూపించడం కన్నా చేసి చూపిస్తే మీరు కూడా చేసుకుంటారని నేను ఎప్పుడు తిని చూపించను. ఎందుకంటే చాలా బాగుంటాయి, ఇది ఆల్రెడీ నేను చాలాసార్లు మేము ఇంట్లో చేసుకున్నాయి. నా ప్రీవియస్ వీడియోలో మేబీ చూపించి ఉంటానేమో, కానీ ఇది కూడా ఇలాగ దాంట్లో మీకు కొత్తిమీర అన్నీ వేసాను, అంటే కీమా ఎలా కూడా పెట్టాలి అన్నీ. మీరేం అవసరం లేదు ఫ్రెండ్స్, మీరు అందరికీ మటన్ కర్రీ కీమా కర్రీ ఇంట్లో చేసుకుంటూ ఉంటారు కదా, సో సేమ్ అలాగే చేసుకుని నీళ్ళు అన్నీ ఇంకిపోయే వరకు మీరు మళ్ళీ పొయ్యి మీద పెట్టేసి దగ్గరికి అయ్యాక ఒక మూడు కానీ మీ క్వాంటిటీ ప్రకారం, నేనైతే మూడు వేసా, ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు మీరు, ఓకేనా? వేసుకొని ఇలా దగ్గరికి చేసేసుకొని మైదా కలిపేసుకొని చక్కగా కట్లెట్స్ చేసేసుకోవటమే. ఆల్వేస్ హోమ్ మేడ్ ఈజ్ బెస్ట్ కదా. సో ఇలాగే మొత్తం అన్నీ కూడా నేను ఫ్రై చేసేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఇది అయిపోయింది, వావ్. షేప్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇప్పుడు మనకి కొన్ని బయట దొరుకుతాయి కానీ అవి డీప్ ఆయిల్లో కూడా కొంతమంది ఫ్రై చేస్తారు. డీప్ ఆయిల్ వద్దండి, మనకి మంచిది కాదు కదా. సో ఇలాగ కొంచెం ఆయిల్ కానీ ఘీ కానీ వేసుకుని చేసుకుంటే చాలు, ఓకేనా? ఈ త్రీ తీసాను, ఇంకొకటి ఇంకొక వాయ మీకు చూపించేసి నేను మళ్ళీ మొత్తం అయ్యాక మీకు చూపిస్తాను, ఓకే ఫ్రెండ్స్? గరిట తీసేస్తున్నాను చూడండి. చూడండి ఇలా తీసుకోండి, ఓకే? కొంతమంది షేపు పొడవుగా కూడా చేసుకుంటారు, అది కూడా ప్రాబ్లం లేదు, చేసుకోవచ్చు మీరు మీ ఇష్టం. ఇవన్నీ కొంచెం వెరైటీగా తినాలి, రెగ్యులర్ టేస్ట్, రెగ్యులర్ కీమా కర్రీ మటన్ కర్రీ కాకుండా కొంచెం జస్ట్ ఫర్ చేంజ్. మీరు ఈ పెనం మీద ఎన్ని పడితే అన్ని వేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. నేను ఇప్పుడు 4 or 5 వేసేస్తాను, ఓకే? చాలా మాస్కులు ఉన్నాయండి మా ఇంటి చుట్టూరు, మసీదులు కరెక్ట్గా 1 o'clock అలాగా అవుతే వాళ్ళు ప్రేయర్ స్టార్ట్ చేస్తారు. సరే 5 వేసా, ఓకే? ఇప్పుడు కొంచెం ఆయిల్,
ఒక 2 టీ స్పూన్స్ వేస్తానండి నేను. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు, చూసుకోండి మీరు. మీకు ఒకవేళ ఆయిల్ ఎక్కువ ఇష్టం ఉంది అంటే, ఇది నెయ్యి కాబట్టి మనకి నెయ్యి మంచిదంటండి. ఇదివరకు నెయ్యి తింటే లావు అయిపోతారు, పింపుల్స్ వస్తాయి అనేవారు కదా, అట్లేం లేదు, నెయ్యి చాలా మంచిదంట, తినండి. నేనైతే అన్నిట్లో నెయ్యి వేస్తున్నాను, హోమ్ మేడ్ కాబట్టి మనకి కొనుక్కునే పని కూడా లేదు. కష్టమేం లేదండి, చాలా ఈజీ. అంటే ఇష్టంగా చేస్తే మీకు ఈజీ అనిపిస్తుంది. ఇష్టంగా చేయండి, రానోళ్ళు కూడా నేర్చుకోండి, ఎంజాయ్. అన్నీ బయట దొరకవు కదా మనకి, అందుకని కొన్ని నేర్చుకుని చేసేసుకుంటే ఎంజాయ్ చేస్తారు. నాకు తెలిసి ఈ ఘీ సరిపోతుందండి దీనికి, ఈ ఆయిల్ సరిపోతుంది, ఇంకెయ్యను. సో ఇంతే ఫ్రెండ్స్, ఇలాగా ఇంకొన్ని అవుతాయి, ఐ థింక్ ఇంకొక 5 అవుతుండొచ్చు. సో మొత్తం మీకు ఒక 13, కొంచెం చిన్న సైజ్ చేసుకుంటే 15 కట్లెట్స్. ఇవన్నీ అయిపోయాక మీకు ఫైనల్గా చూపిస్తాను ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. చూడండి అయిపోయినాయి అన్నీ, ఓకే. సో ఇన్ని వచ్చినాయి అండి మనకి 1/2 కిలోకి, సుమారుగా 15. మీ సైజ్ కొంచెం పెద్దగా చేశాను, మీకు కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు, ఇంకా పెద్దగా అయితే చేయకండి, ఓకేనా. సో ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా మీరందరూ ట్రై చేసి నాకు పెట్టండి మెసేజ్, ఓకేనా. సీ యూ అగైన్ విత్ అనదర్ వీడియో. బాయ్ బాయ్.